హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మీ. రేణు దేశాయికి పెట్స్ అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలుసు. పెట్సే కాకుండా జంతు ప్రియురాలు అనొచ్చు. అది ఏ జంతువు అయినా సరే, అటు మనం ఇంట్లో పెంచుకునే పెట్సే కానివ్వండి, మనకి బయట కనిపించేటువంటి నార్మల్గా మనకి ఆవులైనా ఏదైనా కూడా జంతువులకు సంబంధించి అన్నిట్లలో నేనున్నాను అంటూ సహాయం చేస్తూ ఉంటుంది. అయితే దసరా సందర్భంగా చాలా మట్టుకి ఏరియాస్లలో మనము బలులు ఇవ్వడం చూస్తూ ఉంటాం. అదేవిధంగా జంతు బలి ఇస్తూ ఉంటారు. ఇక మేకలకు సంబంధించి అదేవిధంగా కోళ్లను ఇలా జంతు బలులు ఇస్తూ ఉంటారు. అయితే ఆ బలులకు సంబంధించి సోషల్ మీడియాలో దాన్ని ఒక వీడియో చిత్రీకరించి పోస్ట్ కూడా చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి అయితే దానికి సంబంధించి ఒక జంతువుని హింసిస్తున్న విధంగా దాన్ని అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇక ఆ పోస్ట్ పెట్టడంతో దాన్ని ట్యాగ్ చేస్తూ దాన్ని తన స్టోరీలో మెన్షన్ చేస్తూ ఇన్స్టాలో అయితే దానికి రియాక్ట్ అయింది. నీలాంటి వాళ్ళ వల్లనే తప్పుడుగా ప్రచారం అవుతోంది. ఏ తల్లైనా తన పిల్లల రక్తాన్ని చూడాలి అనుకుంటుందా? అమ్మవారు కూడా దీనికైతే సహకరించదు అని నేను అనుకుంటున్నాను. అండ్ నీకు కనీసం నరకంలో కూడా స్థానం ఉండదు అంటూ తానైతే చెప్పుకొచ్చింది. అయితే దసరా సందర్భంగా అమ్మవారికి కొన్ని ఏరియాలలో సాంప్రదాయం పరంగా ఊర్లలో అనుకోవచ్చు, లేకపోతే కొన్ని దేవాలయాల్లో కూడా ఇప్పటికీ కూడా హైదరాబాద్లో అయినా ఆంధ్రాలో అయినా తెలంగాణ కానివ్వండి, మనం ఏ ప్రాంతం తీసుకున్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇంకా ఎక్కువగా కొన్ని ప్రాంతాలలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఇది సరికాదని, అమ్మవారు ఎప్పుడు కూడా తన పిల్లల రక్తాన్ని చూడాలనుకోదని, తన అంశాలకు సంబంధించిన వాళ్ళ రక్తాన్ని చూసే అమ్మవారు అమ్మవారే కాదు అనే విధంగా తాను చేసిన కమెంట్స్ ప్రజెంట్ నెట్టింట వైరల్గా మారాయి. అదే కాకుండా దీన్ని చాలామంది షేర్ చేస్తూ మీరు అన్నది కరెక్టే అంటూ కొంతమంది అయితే దాన్ని పాజిటివ్గా తీసుకుంటే, ఇంకొంతమంది ధర్మాన్ని అదేవిధంగా పూజలకి సంబంధించి కూడా తప్పు పడతారా అంటూ కొంతమంది నెగిటివ్గా కూడా కమెంట్ చేస్తున్నారు.